దేవుడు కొంతమందిని సానబెడతాడు, కొంతమందిని అద్భుతమైన ప్రక్రియ చేసి ఉన్నతమైన స్థితి కొరకు సిద్ధం చేయి. ఎప్పుడైనా నువ్వు కష్టాల్లో నుంచి ప్రయాణం చేస్తుంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నన్ను ఎంతకన్నా, ఓ బిడ్డ చాలా కష్టపడి రకరకాల తిప్పలు పడి ఎంఎస్సీ చేసి థీసిస్ రాసి ఆ థీసిస్ చేతికి రావడానికి ఆ ప్రొఫెసర్లో 30 తిప్పలు పెట్టేస్తే 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగి అన్ని కష్టాలు పడి అవన్నీ సంపాదించుకుని ఒకరోజు ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చి ఆ బిడ్డతో చెప్పాను, చాలా సంతోషం, ఇప్పుడు పిహెచ్డి చేయడానికి సిద్ధపడు అన్న. కష్టాలు తీరిపోయినాయి అని ఉన్న స్థితిలోనే మనం ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. గాడ్ హ్యాజ్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ. ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ కొరకు సిద్ధం చేశాడు, ప్రతి బిడ్డ కొరకు సిద్ధం చేశాడు. నువ్వు ఉన్న స్థితిలో ఉంచేయడం దేవుని చిత్తం కాదు, నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు. నీకున్న రోగమైన, కష్టమైన, ఇబ్బందులైన, ఆర్థికమైన ఇబ్బందులైనా, లేకపోతే ఇప్పుడున్న ఉద్యోగంలో ఉన్న స్థితి అయినా, దేవుడు దావీదు నాకు నచ్చాడని గొర్రెల దగ్గర విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. సౌలు కొలువులోకి తీసుకొచ్చి సౌలు దగ్గర పరిచారకుడిగా పెట్టాడు. ప్రాసెస్. యోసేపు నాకు ఇష్టమైన బిడ్డ పవిత్రంగా బ్రతుకుతాడని చెప్పి ఇంటికాడ నాన్న దగ్గరే విడిచిపెట్టాడా? నాన్నకి ఇష్టమైన బిడ్డ నాన్న దగ్గరే ఉండిపోవాలి? రేచెల్ కొడుకంటే బాగా ఇష్టం జాకబ్కు, అందుకని నాన్న దగ్గరే ఉంచేస్తానులే అని ఉంచాడా? లేదు, గోతులో పడేశాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ చెరసాల్లో పడేశాడు. బానిస బ్రతుకు తప్పలా? ప్రాసెస్ ఇస్ కంపల్సరీ, ఇట్ ఈస్ ఎ మస్ట్. నీ జీవితంలో దేవుడు ప్రాసెస్ జరిగిస్తాడు.